మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేటలోని ఎంఎస్ఎన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హెచ్సిఎల్ ద్రావణాన్ని క్యాన్లో తీసుకుని వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆ ద్రావణం కింద పడడంతో ఆ కంపెనీలో ప్రహారీ గోడ వద్ద పనిచేస్తున్న ముగ్గురు మహిళలకు అస్వస్థతకు గురయ్యారు. ఆ ద్రావణం నుంచి వచ్చిన వాసులతో వాంతులు చేసుకున్నారని అక్కడే ఉన్న ఇతర కార్మికులు తెలిపారు. ప్రమాదాన్ని పసిగట్టిన కంపెనీ మేనేజ్మెంట్ కార్మికులను అప్రమత్తత చేసింది మరియు అస్వస్థతకు గురైన చందంపేటకు చెందిన ముగ్గురు మహిళలను హైదరాబాద్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.